అన్నింటినీ అధిగమిస్తూ 400 రోజులు 4000 కిలోమీటర్లు ఆయన అడుగు ముందుకు వేయగలడా? 100% ఒక విజన్ ఉంది ఆయనకి. ఇవాళ దగాబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, నిరుద్యోగుల్ని, రైతుల్ని, రైతు కూలీలని, వీళ్ళందరినీ కూడా ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇవాళ పాదయాత్ర చేస్తూ, ఈ పాదయాత్రలో వచ్చినటువంటి విన్నపాలు ఏవైతే ఉంటాయో, రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పెట్టుకుని దానికి ఒక టీముని పెట్టి ప్రజా మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టబోతున్నటువంటి ఈ మేనిఫెస్టో బహుశా భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజా మేనిఫెస్టో రాలేదు ఇంతవరకు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రజా మేనిఫెస్టో తయారవుతా ఉంది. రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా ఉంచారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ లోకేష్ బాబు గారు రాజధాని రైతులు ఏదైతే ఆ రోజున ల్యాండ్ పూలింగ్లో వాళ్ళ భూములను ఇచ్చారో ఆ రకంగానే రైతులందరినీ ఆదుకునే విధంగా, రైతులు పండించినటువంటి ప్రతి పంటని కూడా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళందరికీ కూడా ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో, అలాగనే ఆంధ్రప్రదేశ్ దగాబడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా, వాళ్ళందరికీ కూడా మంచి జరిగే విధంగా ఒక ప్రజా మేనిఫెస్టోని తీసుకురాబోతున్నాం. ఇవాళ మేము మా పాదయాత్రలో 400 రోజులు చేసేటువంటి పాదయాత్రలో 4000 కిలోమీటర్లు వెళ్ళేటువంటి పాదయాత్రలో ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విన్నపాలన్నింటినీ కలిపి ఒక ప్రజా మేనిఫెస్టో తేబోతున్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అమరావతిని కట్టి తీరుతాం. ప్రజల అందరి యొక్క కన్నీళ్ళని తొడవబోతా ఉన్నాం.